हाई अंडी वेलकम टू अवर चैनल कावेतेल क्रिएशन्स। इवाल्टि मन वीडियोलो वच्चेसी मन इंट्लो उन्न कोलेस्ट्रॉल अंता तग्गिपोयि फ्लैटेड लिवर समस्या एवरकैना उंटे तग्गिपोतुंदंडि इप्पुडु वाडडं वल्ल। चूडंडि दानिकि कावाल्सिन वस्तुवुलु इवि नल्ल जिलकर, नल्ल जिलकर 50 ग्रामुलु तीसुकुन्नानु। ఈ నల్ల జీలకర్ర మెంతులు వాము తోటే ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తానండి। ఈ నల్ల జీలకర్రని బాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ మీద ఈ విధంగా వేయించుకోవాలి। వేయించుకొని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను। చల్లార పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా చల్లార పెట్టుకుంటున్నాను। ఈ నల్ల జీలకర్ర ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాము తీసుకుందాం। వాము వచ్చి 100 గ్రాములు తీసుకున్నానండి। 50 గ్రాములు నల్ల జీలకర్ర, 100 గ్రాములు వచ్చి వాము తీసుకుంటున్నాను। ఈ వామ్ అనేది ఈ విధంగా బ్యానెట్ లో పోసుకొని వేయించుకుంటున్నాను। దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి। దోరగా ఏగేదాకా వేయించుకుంటే సరిపోతుంది। మన హెల్త్ కి ఈ పొడి అనేది చాలా మంచిదండి। మన ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం ఈ పొడి వాడడం వల్ల కరిగిపోతుంది। కొలెస్ట్రాల్ అన్ని బాగా తగ్గిపోయి మన శరీరం అంతా హెల్తీగా తయారవుతుంది। అందరూ ఒకసారి తప్పకుండా ఈ పొడి అనేది వాడండి। చాలా హెల్తీగా ఉంటారు। ఫ్లాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు వాడడం వల్ల పూర్తిగా ఫ్యాటీ లివర్ సమస్య అనేది పోతుందండి। మేము ఆల్్రెడీ వాడి ట్రై చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను। మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి। ఈ విధంగా వామును కూడా ఏయించుకొని మనం ముందుగా ఏయించుకున్న నల్ల జీలకర్రలో పోసుకొని రెండింటిని బాగా చల్లార పెట్టుకుంటున్నానండి। ఇప్పుడు మనము మెంతులు తీసుకుందాం। మెంతులు వచ్చి 250 గ్రాములు తీసుకున్నానండి। 250 గ్రామ్స్ ఇప్పుడు మనం వాటర్ని కూడా అదే pan లో వేసుకొని వేయించుకోవాలి। చూడండి ఈ విధంగా ద్వారగా వచ్చేదాకా వేయించుకుంటున్నాను। వామ్ని నల్ల జీలకర్రని ఈ విధంగా ప్లేట్ లో వేయించుకొని బాగా చల్లారేదాకా బాగా ఈ విధంగా కలుపుకుంటూ చల్లార పెట్టుకోవాలి। అప్పుడే మనం మిక్స్ చేసుకోవాలి। మెంతుల్ని మనం ద్వారగా వేయించుకొని ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి। మెంతులు మన హెల్త్ కి చాలా మేలు చేస్తాయండి। మెంతులు అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్ కి। చూడండి ఇప్పుడు మెంతులను ద్వారగా ఎంచుకున్న మెంతుల్ని మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను। మెంతుల్ని ముందు బాగా పొడి చేసుకుంటున్నాను। మెంతులను పొడి చేసి ప్లేట్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు నల్ల జీలకర్ర వామును కూడా వేసి అదే మిక్సీ జార్ లో పొడి చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మెంతుల్ని పొడి చేసుకొని ప్లేట్ లో తీసి పెట్టుకున్నాను। ఇప్పుడు వాము నల్ల జీలకర్రని కూడా పొడి చేసుకున్నాను। చూడండి ఈ విధంగా మెత్తగా మెదగాలి। ఇప్పుడు వాము నల్ల జీలకర్ర పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఉంది కదండి, పొడి చేసుకున్న పొడి దాన్ని కూడా ఎత్తి దీంట్లో కలుపుకోవాలి। రెండింటిని కలిపి ఇప్పుడు మళ్ళీ మెత్తగా వచ్చేదాకా మరలా పొడి అనేది చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ మూడు పొడుల్ని బాగా మెత్తగా వచ్చేదాకా పొడి చేసుకుంటే మనకు ఈ పొడి అనేది తయారవుతుంది। చూడండి ఈ విధంగా మెత్తగా రావాలి। ఈ పొడి అనేది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి। 1 మంత్ పాటు డైలీ 1 స్పూన్ అనేది మీరు డైలీ తీసుకోండి। మీ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతుంది। ఫ్లాటీ లివర్ సమస్య ఉన్న వాళ్ళకి ఫ్లాటీ లివర్ కూడా తగ్గిపోతుంది। చాలా హెల్తీగా ఉంటారండి। తప్పకుండా అందరూ ట్రై చేయండి। చూడండి మనకు ఫైనల్ గా పొడి అనేది తయారైంది। దీన్ని బాగా చల్లారనివ్వాలి। చల్లారిన ఇచ్చిన తర్వాత మనము ఒక గాజు సీసాలో దీన్ని భద్రపరచుకోవాలి। గాజు సీసాలో వేసుకుంటే మనకి పొడి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి। మనము ఏ పొడులైనా గానీ గాజు సీసాలో వేసుకోవడం వల్ల పొడులు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండి పాడవకుండా ఉంటాయి। ఈ పొడి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి। మనకు వామ్ గానీ మెంతులు గానీ నల్ల జీలకర్ర గానీ మన హెల్త్ కి ఎంతో మేలు చేస్తాయి। తప్పకుండా అందరూ ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి రిజల్ట్స్ అనేటివి। ఎవరైనా కొత్తగా గాని మా ఛానల్ గాని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి।
ఈ విధంగా మనం గాజు సీసాలో పెట్టుకున్న తర్వాత మనం డైలీ దీన్ని తీసుకోవాలండి. ఒక 1 మంత్ పాటు డైలీ దీన్ని కానీ వాడితే మనకు ఫ్యాటీ లివర్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది, మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉండాలంటే తప్పకుండా ఈ పొడిని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.